రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో వాంబే హౌజెస్ నిర్మించి ఎలాంటి మౌలిక వసతులు లేకుండా అర్హులైన పేదవారి కేటాయించారు. కాలనీలో డ్రైనేజ్, కరెంటు, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. స్థానిక నేతలు, అధికారులు కాలనీని సందర్శించడమే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు ఏ ఆధారం లేకుండా ఇప్పుడు ఎర్ర బిల్డింగ్లలో వచ్చి ఉన్నాం. ఇప్పుడు మాకు నీళ్ల సౌకర్యం లేదు, మాకు కరెంటు సౌకర్యం లేదు, మాకు ఉండనికి ఏమీ లేదు. ఆ నీళ్లు, బోరింగ్ నీళ్లు కొడుతుంటే దాంట్లో కూడా అన్ని పురుగులు అవన్నీ వస్తున్నాయి. వాసన, వెనుక ముందు వాసన, ముందల వాసన, అన్ని దోమలు. ముసలల్లము నీళ్లు తెచ్చుకొని 10 ఏళ్ళకి వెళ్ళి కాళ్ళు మోకాళ్ళు మొత్తం అరిగరిగిపోయినాయి. 3 అంతస్తుల బిల్డింగ్కు ఎక్కాలంటే మా వల్ల అయితలేదు నాయన. ఇక దయచేసి నమస్కారం చేస్తున్నాము, మాకు ఇది ఒక్క కోరిక నెరవేర్చండి. ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది ఇక్కడ రెడ్ అపార్ట్మెంట్లలో ఉండేసి మాకు కరెంట్ ఇబ్బంది. ఎప్పుడు పోతే ఎప్పుడు కరెంట్ వస్తుంది, షాక్ కొడుతుంది. ఇక్కడ డ్రైనేజ్ లీకింగ్ ఇది అవుతుంది, ఇక్కడ బోరింగ్ మంచి లేదు. కొన్ని ఇళ్లు కబ్జాలకు గురవడంతో అధికారులు అభివృద్ధి చేయడానికి వెనకాడుతున్నారని సమాచారం. వాంబే హౌజెస్ చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. డ్రైనేజ్ లీకేజ్తో కాలనీ చుట్టుపక్కల చెత్త పెరిగిపోయి భరించరాని దుర్గంధం వ్యాపించడంతో పాటు దోమల బెడదతో అంటువ్యాధులు ప్రబలుతున్నట్లు స్థానికులు అంటున్నారు. 10 సంవత్సరాల మట్టి ఏగులు, దోమలు, ఈ చెత్తలోనే అన్నాళ్ళు తింటున్నారు పిల్లలు, పసిపిల్లలు, బాలింతలు, జబ్బులు వచ్చి మా ఆయనకైతే హార్ట్ అటాక్ కూడా వచ్చింది. ఈ వాసనకి చచ్చిపోయి బతికాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా అని ఓట్లప్పుడు అన్ని నమ్మించి మోసం చేసిండ్రు. నల్లలు లేవు, వాటర్ కొనుక్కొచ్చుకోవాలి, ఆ బోరింగ్ జల్ల తోక పురుగులు, ఆ పురుగులు అవే తాగాలి, అవే తినాలి. మా పిల్లలకు రోగాలు వస్తున్నాయి, దోమలు, నీరు ఏం బాగలేవు అసలు. పోతే మాకు ఇక్కడ వాటర్ వేస్తా, అవి వేస్తాను, అన్ని గప్పాలు కొడతారు. అప్పటి పూర్తికి కాలు మొక్తా, అవి మొక్తా, ఇవి మొక్తా అంటారు. తాగనిక నీళ్ళు కూడా లేవు, కరెంటు లేదు, కరెంటు బిల్లు కూడా కడుతున్నాం మేము. ఇప్పటికైనా వాంబే హౌజెస్ లో డ్రైనేజ్, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని మున్సిపల్ అధికారులు, నేతలకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.